హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వాతి, నెల్లూరు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అండ్ ఈ వీడియో అయితే లాస్ట్ వీక్ తీసిన వీడియో అన్నమాట. ఫస్ట్ టైం మటన్ కీమా చేస్తున్నాను. మటన్ కర్రీ చేయడం అయితే వచ్చు, కానీ కీమా అయితే ఎప్పుడు ట్రై చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఎందుకో వీడియో తీయాలనిపించింది. స్టార్టింగ్ నుంచే తీసి ఉండాల్సింది, బట్ అయినా ఏముందులేండి, కొంచెం ఆయిల్ వేసుకొని అందులో చెక్క లవంగాలు ఇలాచి అవి వేసాక కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేశాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఆనియన్స్ అయితే, సారీ, రెండు టొమాటో మీడియం సైజ్ టొమాటోని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. మటన్కి ఏంటంటే మొత్తం ఉప్పు కారం అంతా మసాలా పూసి పక్కన పెట్టేస్తాం కదా, దీనికంటే డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అందులోకి పసుపు ఉప్పు కారం అండ్ మన స్పైసీకి తగ్గట్టు కొంచెం కారం అయితే ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా కుదిరింది అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందనమాట. ఇక్కడైతే కొంచెం మటన్ మసాలా ఉంటుంది కదా, అంటే హోమ్ మేడ్ది కాదులేండి, ప్యాకెట్ది ఆచి మసాలా తీసుకున్నాను. సో ఈ తర్వాత అదంతా వేసాక కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే పచ్చివాసన అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని మటన్ కీమా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నేను మటన్ కీమాతో పాటు చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేయించాను మటన్ని, అంటే సపరేట్గా రెండు బోన్స్ అట్లాగా రెండు మూడు ముక్కలుగా కట్ చేసి ఇచ్చాను. మటన్ని మరీ మెత్తగా కీమాలాగా చేయించేసుకోకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించాను అన్నమాట. సో అదంతా వేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ మటన్లో నుంచి వాటర్ వచ్చి దాంతోనే ఉడికేలాగా ఒక 10 to 15 minutes అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేశాను. దాని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అన్నమాట. మీరు కారం అనేది చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. సో అదన్నమాట, వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, అన్నీ ఫాస్ట్గా వేసేసినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. సో కొద్దిగా వాటర్ వేసుకొని విజిల్, నేనైతే 2 whistles పెట్టుకున్నాను, లేత మాంసం కాబట్టి 2 whistles సరిపోయింది. జాను, ఇక్కడ మా బుడ్డ చూడండి ఏం చేస్తుందో, పక్కింటి పాప. జాను, హేయ్, బౌల్ వేసుకో, కింద పోసుకొని ఎవరుకుంటున్నావా? ఆంటీ ఆన్ ఎత్తు ఎత్తు, స్నాక్స్ ఇల్లే అయి మట్టు. ఇన్నా ఫస్ట్ క్లీన్ పన్న, క్లీన్ తీసుకో, మళ్ళీ తిందులే తీసి దంట్లేసుకో, దంట్లేసుకో. దానికి స్నాక్స్ అని అడగడం రాదు, నాక్స్ నాక్స్ అని అంటూ వస్తుంది, ఆంటీ నాక్స్ నాక్స్ అని. సో స్నాక్స్ పెట్టమని చెప్పి అడుగుతూ ఉంటుంది అనమాట. పెట్టిస్తే అన్నీ కింద పోసేసుకుంది, అవి ఏరమంటుంటే ఏరుతా ఉంది కూర్చొని. సో ఫైనల్గా మటన్ అయితే, మటన్ కిమ్ అయితే రెడీ అయిపోయింది. 2 whistles వచ్చాక ఓపెన్ చేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు కుక్ చేశాను. లైట్గా కొంచెం మసాలా పౌడర్ అయితే వేశానండి. హోమ్ మేడ్ మసాలా ఉంటే హోమ్ మేడ్ మసాలా అయినా వేసుకోవచ్చు, నేను ప్యాకెట్ మసాలా యూస్ చేశాను. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ కీమా అయితే రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. మటన్ కన్నా నాకు మటన్ కీమానే బాగా నచ్చింది, టేస్ట్ అబ్బలే ఉంది అనిపించింది. నెక్స్ట్ టైం తప్పకుండా ఫుల్గా వీడియో అయితే తీసి పెడతాను. అండ్ ఇప్పుడైతే బయటకు వెళ్తున్నామండి, బీన్ బ్యాగ్ తీసుకుందామని చెప్పేసి బయటకు అయితే వెళ్తున్నాము మాల్కి. సో వెళ్ళిన పని అయితే పూర్తయిందో లేదో మీకు ఈ వీడియోలోనే అర్థమవుతుంది. చూడండి, లాస్ట్ వీడియోలో చూపించాను కదా సత్యభామ యూనివర్సిటీ అని చెప్పేసి, క్లియర్గా చూపించలేదని చెప్పేసి మళ్ళీ ఎందుకో ఇక్కడికి రాగానే గుర్తొచ్చి వీడియో అయితే తీశాను. అక్కడికి లోపలికి వెళ్తాను, ఒకసారి ఫోటో తీసుకొని వస్తానంటే అక్కడ నువ్వు వెళ్తానని అక్కడికి లోపలికి రానివ్వరు, సెక్యూరిటీ వాళ్ళు బయటకే పంపించేస్తారని చెప్పి చెప్తున్నారు మా వారు. సో ఫైనల్గా మాల్కి అయితే వచ్చేసాము. ఇదే అండి మాకు దగ్గరలో ఉన్న మాల్, అండ్ బిఎస్ఆర్ మాల్ ఒకటి, అండ్ ఇంకొకటి ఏజిఎస్ మాల్, అండ్ ఇది వచ్చేసి మెరీనా మాల్. బిఎస్ఆర్ మాల్ అనేది కొంచెం దూరం అవుతుంది, మెరీనా మాల్, ఏజిఎస్ అనేది మాకు కొంచెం దగ్గర అన్నమాట. సో మాల్లోకి అయితే వచ్చేసాము. సో కొన్ని కిచెన్కి సంబంధించి ఏమన్నా ఆఫర్స్ ఏమైనా పెట్టున్నారేమో చూద్దామనేసి లోపలికైతే వచ్చాము. చాలా బాగున్నాయి, గ్లాస్ వేర్స్ అయితే
రీజనబుల్ గానే ఉన్నాయి కాస్ట్. ఇవైతే వెయిట్ బాగున్నాయి. సెల్లో కంపెనీ అనుకుంటాను. 99 రూపీస్ అలా పడుతుంది. బౌల్స్ వచ్చేసి ప్లేట్స్ ఒక రేటు, బౌల్ ఒక రేట్ అలా ఉన్నాయి. అండ్ ఇవైతే జ్యూస్ జార్ అండి, జ్యూస్ జార్ కాదు సారీ, జ్యూస్ గ్లాసెస్, బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నమాట. సో ప్లాస్టిక్ అయితే చాలా రీజనబుల్గానే అనిపించింది. నేను తీసుకుంటానన్న మా వారు అసలు తీసుకొని లేదు, నీకెన్నున్న కరువేలే అన్నీ చూసినా అన్నీ కావాలంటా ఉంటావు అని చెప్పేసి తీసుకొని ఇవ్వలేదు. సో ఇక్కడైతే నాన్ స్టిక్ ప్యాన్స్ అవన్నీ ఉన్నాయి. 159, 149 అలా ఉన్నాయని చెప్పేసి, అబ్బో చాలా తక్కువే అని చెప్పేసి లగలగా వెళ్ళి ఒక 4 చేతులు పట్టుకున్నాను. తీరా చూస్తే అవి 500 అలా ఉన్నాయి. ఆ కాస్ట్ 600 అలా ఉన్నవి, ఆ అమౌంట్కి తగ్గించి ఆ రేట్కి ఇస్తారని చెప్పి చెప్పారు. అట్నా అనేసి మళ్ళీ అడబడేసినాను. 199 అనేసరికి ఇవి అయితే 3 తీసుకున్నాను నేను. ఏం చేసుకుందామని చెప్పేసో, ఒకటేమో అత్తమ్మకి తీసుకెళ్దాంలే, ఒకటి నేను ఉంచుకుందాము, ఇంకొకటి అమ్మకి తీసుకెళ్దామన్నట్టుగా చూశాను. కానీ 199 కాకుండా 500 అనేసరికి ఎందుకులనేసి పక్కన పెట్టేసి పైకి అయితే వెళ్తున్నాము. ఏం చిక్కడి కదా తింటా, చిక్కడిగా ఏందో మరి, మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అంటూ పైకి ఎట్లా పెడతారు, కింద పెట్టి ఇస్తారు కూడా అన్నా. సరే అంతేగా మరి, మమ్మల్ని పైకే చూడమని. హ్యాండ్ బ్యాగ్లు వల్ల ఉన్నాయి కదా అటు సైడ్ వెళ్ళవా? అంతే అంతే వేణు అంతే. ఏమన్నా అడిగితే తలక ఇట్లా పెట్టేసి తీసుకుండ్రా, అంతేనా? అంతే మమ్మీ. అండ్ ఇక్కడైతే ఫిషెస్ అన్ని చిన్న చిన్న చేప పిల్లలు మనం కాళ్ళు నీళ్ళల్లో పెడితే ఏంటంటే కాళ్ళకు చుట్టూతో వచ్చేసి చిన్న చిన్నగా కురుకుతున్నట్టుగా ఉంటుంది మసాజ్ లాగా. సో భలే అనిపించింది. సో నన్ను కూడా ట్రై చేయమన్నారు మా వారు. నాకు అంత ధైర్యం లేదులేండి, మీరు ట్రై చేయండి కావాలంటే అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో ఎవరో అలా కూర్చొని తను కూడా భయపడుతూ ఉందన్నమాట, ఎవరో అమ్మాయి తెలియదు, బట్ బాగుందని చెప్పేసి వీడియో అయితే చిన్న క్లిప్ తీశాను. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ గురించి వస్తే, నేను హ్యాండ్ బ్యాగ్ ఏదైనా తీసుకుంటానని చెప్పేసి వాటి సాయి చూస్తూ వెళ్తుంటే మా వారు టాపిక్ డైవర్ట్ చేయడానికి అది ఇది అని చెప్తూ మాట్లాడుతూ ఉన్నారన్నమాట. సో మీ ఇంట్లో వాళ్ళు కూడా అలానే చేస్తారా అంటే బయటకు షాపింగ్కి వెళ్ళినప్పుడు? సో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే పిజ్జా తిందామని చెప్పేసి వచ్చాము. సో ఈ పిజ్జాని ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అంత టేస్ట్ అయితే బాగోలేదు. సో ఒకసారికి అయితే తినచ్చు. సో మేము అనుకున్నది అయితే లేదన్నమాట, ఆ టైంకి అది అవైలబుల్ లేదు, అయిపోయింది అని చెప్పేశారు. సో అందుకని చెప్పేసి ఏదో ఒకటిలని ఒక మినీ పిజ్జా అయితే ఆర్డర్ చేసాము. బాగుంటే తర్వాత ఇంకోటి పెద్దది తీసుకుందాంలనేసి. సో అదంతా నచ్చకునేసరికి మళ్ళీ బర్గర్ దగ్గరికి అయితే వచ్చాము. సో బర్గర్ అయితే చాలా బాగుంది. సో మండే రోజు కదా, నేను మేము వెళ్ళింది అయితే మండే రోజు అండి. సో నేను మండే నాన్ వెజ్ తినను. సో వీడియోలో మీకు పెట్టింది అయితే అంటే మటన్ కీమాది అయితే సండే రోజు బ్లాగ్ అనమాట అది. సో అది ఇది అంతా మిక్స్ చేసి ఈ వీడియోలో అయితే పెడుతున్నాను. అండ్ ఇక్కడ నేనైతే వెజ్ బర్గర్ తీసుకున్నాను. మా వారు వచ్చేసి చికెన్ పాప్కార్న్ అండ్ 2 కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నారనమాట. సో అదనమాట. సో ఫైనల్గా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మేమిద్దరం మాట్లాడుకుంటే టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఈవినింగ్ వస్తే ఇప్పుడు వెళ్తున్నా. కొన్నది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఊరికినా వచ్చిన ఊరికినే పోతున్నా. వచ్చింది ఒక పని అయితే అసలు ఆ పనే పూర్తి కాలేదు. ఏం పనుకొచ్చావు? బీన్ బ్యాగ్ తీసుకుందాం వచ్చినాం, కానీ బీన్ బ్యాగ్ మనకు కావాల్సిన సైజులో దొరకలా. బ్యాగ్ ఇంట్లో ఉన్నాయి, బీన్స్ కూడా కూరగాయల షాప్లో ఉంటాయి, తీసుకుందాం బ్యాగ్ వేసుకుందాం, దాని మీద కూర్చుందాం. అదే బీన్ బ్యాగ్ ఏంటి కొంచెం గట్టిగా చెప్పా. బ్యాగ్ ఇంట్లో ఉంది, బీన్స్ కూరగాయల షాప్లో ఉంటాయి, కొందాము బ్యాగ్లో వేసుకుందాము, దాని మీద కూర్చున్నాము. అదే బీన్ బ్యాగ్. అబ్బాబ్బా ఏమైనా చెప్తే ఏమైనా చెప్తుంది. లేకపోతే
గట్టిగా చెప్పది మైక్ ఉంటే మన దగ్గర మైక్ తినకండి లేదంటే గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ యువర్ మ్యాన్ సరే సరే ఈ పసులు సౌండ్ కి బస్సులు చూడు కుక్కుకొని ఉన్నారు అది ఫ్రీ బస్సు కూడా కాదు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి మా స్కూటీ అయితే అక్కడ పార్కింగ్ చేస్తున్నాం కాబట్టి నడుచుకుంటూ పోతా ఉన్నాం ఆడ ఎందుకు పార్కింగ్ చేయలేదు నువ్వు మాల్లో లోపల గంటకి 75 రూపాయలు గంటకి 75 రూపాయలు అని చెప్పి బయట పార్కింగ్ చేసినాడు సేవింగ్ సేవింగ్ మ్యాన్ అంతేనా కాదు అది 10 గంటకి 45 ఆ మనం తొందరగా వచ్చేద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయాం ఇక్కడ పెట్టేసేసి కానీ ఎన్ని గంటలకు వచ్చినాం మనం ఇక్కడికి ఇక్కడికి 6 6 గంటలకు వస్తే ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం మైక్ తీసుకురాలా అందుకే సరిగా వినిపించట్లే ఇంటికి వెళ్ళాక వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి బాయ్ 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 చెప్పు